వెల్కమ్ టుఎన్ఎస్ జకీర్ నేను తేజస్వి రాష్ట్రంలో జరుగుతున్న ప్రధాన విషయాల కోసం మనతో చర్చించడానికి సీనియర్ జర్నలిస్ట్ జకీర్ గారు మనతో ఉన్నారు నమస్తే అండి సో ఈ మధ్య కాశ్మీర్ ఫైల్స్ అనే మూవీ చాలా హల్చల్ చేస్తుందనే చెప్పుకోవచ్చు చాలా కాంట్రవర్షియల్ కూడా అయ్యింది దానికోసం అండ్ అలాగే పాత బస్తీ ఫైల్స్ రజాకార్ ఫైల్స్ అని కాశ్మీర్ ఫైల్స్ లాగే సినిమాలు రావచ్చు అని చెప్పి బీజేపీ నాయకులు ఎందుకంటున్నారు అసలు బీజేపీ నాయకులకు కావాల్సింది ఏంటంటే వాళ్ళకి ఏదో ఒక రకమైన ఉద్రిక్తతను అండి అంటే ఏదో ఒక రకమైన విద్వేషం కావాలి ఏదో ఒక రకమైన అలజడి కావాలి ఇప్పుడు ప్రశాంతంగా ఉంది తెలంగాణ సో తెలంగాణ ప్రశాంతంగా ఉంటే తాము అధికారంలోకి వచ్చే అవకాశం లేదు అని బీజేపీ కాంగ్రెస్కి వచ్చిందేమో తెలియదు అట్లాగే ప్రశాంతంగా ఉంటే బీజేపీకి ఓట్లు వేయరేమో ప్రజలు అని కూడా అనుకుని ఉండాలి అట్లాగే హిందువుల ఓట్లను కన్సాలిడేట్ చేయాలండి హిందువుల ఓట్లను సంఘటితం చేయాలంటే దీనికి ఏదో ఒక ట్యాగ్ కావాలి ట్యాగ్ లైన్ కావాలి అంటే దానికి ఒక అటాచ్డ్ ఏదో ఏదో ఒకటి దాని దానికి సంధించాలన్నమాట అనుసంధానం చేయాలి ఏదో ఒక ఇష్యూని ఆ ఇష్యూ ఏంటి ఇప్పుడంటే కశ్మీర్ ఫైల్స్ ఈ కశ్మీర్ ఫైల్స్ అనే సినిమా ఏంటి వాళ్ళు పదిహేను కోట్లతో తీస్తే ఇప్పుడు అది మూడు వందల యాభై నాలుగు వందల కోట్లకు దాటిపోయింది ఏది దాని వసూళ్ళు మొత్తం ఇండియా లెవెల్లో ఏమిటి ఆ సినిమాలో అంటే నైంటీస్లో ఆ ప్రాంతంలో అంటే ముప్పై రెండేళ్ల క్రితం జరిగిన ఘటనలకు సంబంధించి ఒక సినిమా తీశారండి ఆ సినిమా సరే దాంట్లో ఏమిటి దాంట్లో మనం పూర్తి డెత్లో పోవాల్సిన అవసరం లేదు సారాంశం ఏంటంటే కశ్మీరీ పండిట్స్ని ఊచ్చకొత్త కోచారు లేకుంటే కశ్మీరీ పండిట్లను బాగా హింసించారు కాశ్మీర్ పండిట్లను భయంకరంగా అణుచివేత్త గురి చేశారు చాలా ఇష్యూస్ అవన్నీ కూడా అడ్రస్ చేస్తూ సినిమా తీశారు అయితే ఆ సినిమాకు ఇప్పుడు ప్రమోటర్స్ ఎవరో తెలుసా మీకు ప్రధానమంత్రి మోడీ కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఇక్కడ తెలంగాణలో బండి సంజయ్ అరవింద్ రాజాసింగ్ ఇప్పుడు ఇక్కడ ఎల్వి ప్రసాద్లో ప్రీమియర్ వేశారు ఒకటి అరే ప్రీమియర్ కాదు సినిమాకు ముందు వేస్తారు కదా ఒక షో ఎల్వి ప్రసాద్లో ఇది ఎల్వి ఇది మన ఉంటుంది కదా ఇక్కడ ఉంది కదా ప్రసాద్ స్టూడియో ఇక్కడ రోడ్ నెంబర్ టూలో దాంట్లో వేసినప్పుడు వీళ్ళ ప్రసాద్ రైట్ ప్రసాద్ ల్యాబ్స్లో వీళ్ళు వెళ్ళారు వీళ్ళు రాజాసింగ్ బండి సంజయ్ వగార వీళ్ళంతా నాయకులంతా వెళ్ళి చూసి పరవశించి బయటకు వచ్చి ఈ సినిమా అందరూ చూడాల్సిందే చూడక తప్పదు ఈ సినిమాలో అద్భుత నిజాలు ఉన్నాయి అది ఇది అని వాళ్ళు ప్రమోట్ చేస్తూ వాళ్ళు మాట్లాడారు ప్రధానమంత్రి మోడీ అమిత్ షా అయితే వాళ్ళు డైరెక్టర్ను కూడా రప్పించుకొని అగ్ని అగ్నిహోత్రి అతని పేరు వివేక్ అగ్నిహోత్రి అతన్ని పిలిపించుకొని మాట్లాడి అతను ఇప్పుడు వై క్యాటగిరీ కూడా భద్రత ఇచ్చారు అయితే సరే కాశ్మీర్ ఫైల్స్లో సమస్య ఏంటంటే ఇక్కడ దాంట్లో అంటే ఆ సమయంలో నైంటీస్లో జరిగిన ఇన్సిడెంట్స్ అని చెప్తున్నారు కదా ఆ ఇన్సిడెంట్స్ అన్నిటినీ కూడా వాళ్ళు యథాతథంగా వాస్తవాలనే చూపెట్టారు అని చెప్పడానికి సంబంధించిన విషయంలో కూడా చాలా కాంట్రవర్సీస్ ఉన్నాయి ఇప్పుడు ఎందుకంటే కొన్ని సెక్షన్స్ అయితే గట్టిగా అపోజ్ చేస్తున్నాయి కూడా ఆ సినిమాను ఎందుకు అపోజ్ చేస్తున్నాయంటే ఆ సమయంలో నిజానికి టెరెస్లో కానీ ఇతర అంటే ఉగ్రవాద సంస్థల దాడుల్లో కానీ అట్లాగే ఇతర రకాల ఘర్షణల్లో కానీ చనిపోయిన వాళ్ళల్లో అట్లాగే అంచువేత్త గురైన వాళ్ళల్లో ముస్లిమ్స్ ఉన్నారు అట్లాగే ఇంకా అనేక రకాల సెక్షన్స్ కూడా ఉన్నాయి వాటిని ఎందుకు చూపెట్టలేదని కూడా కొంతమంది చెప్తున్నారు ఇప్పుడు సిపిఎంకు సంబంధించిన ఎమ్మెల్యే ఉన్నాడు అక్కడ కాశ్మీర్ అసెంబ్లీలో అతని పేరు యూసుఫ్ తరిగామి అని ఉన్నాడు ఆయన కుటుంబంలో కూడా ఒక ఇద్దరిని వాళ్ళు చంపేశారు ఎవరు ఈ ఉగ్రవాదులు అనేవాళ్ళు అంటే ఇప్పుడు పాకిస్తాన్ ఇండియాకు సంబంధించిన ఇష్యూ అంటే బార్డర్కి సంబంధించిన ఇష్యూస్ తర్వాత టెర్రరిస్టుల ఇది టెర్రిస్టులకు వాళ్ళ అదేంటి ఇండియన్ ముజాహిదీన్ వేరా లేకపోతే ఇంకేదో అంటారు కదా పాకిస్తాన్ సంబంధించి చాలా టెరరిస్ట్ సంస్థలకి కాశ్మీర్లో వాళ్ళు ఎప్పుడు వస్తుంటారు మీరు ప్రతిరోజు మీరు టీవీ ఆన్ చేయండి పొద్దున్న ఏడు గంటలు ఎనిమిది గంటలకు ఒక న్యూస్ వస్తుంది ఇది కాశ్మీర్లో ఉగ్రవాదుల పంజా లేకుంటే జవాన్ల గాయాలు లేకుంటే ఎన్కౌంటర్లో ఒక ముగ్గురు హతం చాలా ఫలానా ఫలానా టెరరిస్టుల చీఫ్ ఇవ్వడం చచ్చిపోయాడని చెప్పి వస్తుంటుంది న్యూస్లో సరే అది పక్కన పెడదాం ఈ సమస్య ఏంటి అంటే కాశ్మీర్ ఫైల్స్ గురించి మనం మాట్లాడాం కదా దాంట్లో ఇప్పుడు గుజరాత్ ఫైల్స్ అనే ఒక పుస్తకం కూడా వచ్చిందండి అంటే గుజరాత్లో రెండు వేల రెండులో ప్రధానమంత్రి ఇప్పుడు మోడీ ఎవరు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనే అక్కడ భయంకరమైన మారణకాండ జరిగింది ఎక్కడ గోధ్రాలో దానికి సంబంధించి ఒక పుస్తకం కూడా వచ్చింది అట్లాగే ఆ మారణకాండ పైన ఒక సినిమా కూడా వచ్చింది ఆ సినిమాను బ్యాన్ చేసింది గుజరాత్ ప్రభుత్వం సో దాని గురించి ఎవరు మాట్లాడలేదు అనేది కూడా కొంతమంది మాట్లాడుతున్నారు పర్టికులర్గా లెఫ్టీస్టులు ఎవరైతే ఉన్నారో లెఫ్ట్ పార్టీల వాళ్ళు మాట్లాడుతున్నారు ఇంకొకటి కూడా గమనించాలి ముఖ్యమంత్రి కేసీఆర్ చాలా కేటగిరీలుగా మాట్లాడారండి అందరికంటే కూడా బాగా సెక్యులర్గా మాట్లాడేది మాత్రం కేసీఆర్ కేసీఆర్ ఏం మాట్లాడారంటే మనకి ఇప్పుడు ఇండియాకు కావాల్సింది కశ్మీర్ ఫైల్స్ కాదు అంటే కశ్మీర్ ఫైల్స్ అనేది కొన్ని వర్గాల్లో ఉద్రేకం నింపడానికి లేకుంటే విద్వాసం నింపడానికి లేకుంటే వాళ్ళలో వాళ్ళ మనసుల్ని కలుషితం చేయడానికి విషపూరితం చేయడానికి పనిచేస్తుంది తప్ప మనకు కావాల్సింది ఎకనామిక్ ఫైల్స్ అంటే డెవలప్మెంట్ ఫైల్స్ కావాలని ఆయన వాస్తవమే కదా ఇండియాలో ఏ ముఖ్యమంత్రి అయినా ఎవరైనా కూడా ఇట్లా మాట్లాడిన వాళ్ళు నాకు తెలిసి ఎవరు లేరు అంటే చాలా ఫ్రాంక్గా మాట్లాడారు ఆయన అట్లా మాట్లాడు కాబట్టే అంటే కశ్మీర్ ఫైల్స్ సినిమాని ఆయన వ్యతిరేకించలేదు అట్లనే సమర్థించలేదు ఆయన ఏం చెప్పాడంటే ఇప్పుడు ఇటువంటి సినిమా అవసరం లేదు తీయవలసింది మనం ఏంటంటే డెవలప్మెంట్ ఫైల్స్ తీయాలి ఎట్లా అభివృద్ధి జరుగుతుంది ఎందుకు మనం ఫలానా ఫలానా కంట్రీస్ కంటే కూడా మనం ఎందుకు ఇంకా స్టిల్ వెనుకబడి ఉన్నాము స్వాతంత్రం వచ్చి ఎన్నేళ్ల తర్వాత కూడా అనేక సూచీల్లో ఉంటాయి కదా అంటే ఇండెక్స్ ఆఫ్ సమ్ వాట్ ఎవర్ చాలా ఇండెక్స్ ఉంటాయి కదా వాటన్నింటిలో కూడా మనం చాలా వెనుకబడి ఉన్నామండి నూట నలభై నూట ముప్పై స్థానాల్లో కూడా ఉన్నాం ఇవన్నీ కూడా ఆయన రంగరించి మాట్లాడాను కేసీఆర్ చాలా జాగ్రత్తగా మాట్లాడాను కంట్రీ ఫైల్స్ కాదు డెవలప్మెంట్స్ ఫైల్స్ కావాలన్నాడు కేసీఆర్ అట్లా మాట్లాడాడు కాబట్టి ఆయన ఇప్పుడు ఇవాళ బండి సంజయ్ ఢిల్లీలో ప్రెస్ కాన్ఫరెన్స్లో ఏం మాట్లాడతాడంటే మాట్లాడినంటే ఆయన మేము రజాకర్ ఫైల్స్ అని తీస్తాము కశ్మీర్ ఫైల్స్ తరహాలో రజాకర్ల ఫైల్స్ అని పాతబస్తీ ఫైల్స్ అని హైదరాబాద్ ఫైల్స్ అని ఏదో సినిమాలు తీస్తామను ఆ రకమైన టోన్లో ఆయన మాట్లాడాడు ఇప్పుడు దేన్ని సూచిస్తున్నట్టు ఆయన ఏం మాట్లాడినట్టు ఆయన మాటలకు ఏంటి మనం ఎట్లా ఎంత డెప్త్లో పోయి మనం అర్థం చేసుకోవాలి ఆయన ఆయన అంతరార్థం ఏంటి బండి సంజయ్ ఏం చెప్పదలుచుకున్నాడు ఇప్పుడు రజాకారులు ఎక్కడున్నారండి అంటే కేసీఆర్ రజాకారుల పాలన చేస్తున్నాడు అనేది ఆయన కాంట కాంటాక్ట్ అన్నట్టు అంటే ఆయన చెప్పదలుచుకున్నాడు ఆరోపించదలుచుకున్నాడు చెప్పదలుచుకొని ఆయన ఏం చెప్తున్నాడంటే రజాకారుల ఫైల్స్ సినిమా కూడా వస్తుంది లేదంటే పాతబస్తీ ఫైల్స్ పాతబస్తీ అంటే అక్కడంతా ముస్లిమ్స్ బాగా డామినెంట్గా ఉంటారు లేదా అక్కడ మజ్లిస్ ప్రాబల్యం బాగుంటే మజ్లిస్ట్ పార్టీ ప్రాబల్యం అనేది మొదటిచున్న విషయమే కదా కనుక అక్కడేంటి బీజేపీ బాగా వేయాలండి పాతబస్తీలో కనుక పాతబస్తీ ఫైల్స్ కూడా వస్తాయని చెప్తున్నాడు ఆయన ఇప్పుడు కాదండి రాజకీయంగా మీరు టీఆర్ఎస్తో ఢీ కొనాలి నెక్స్ట్ ట్వంటీ ట్వంటీ త్రీలోను ఎప్పుడు ఎలక్షన్స్ వస్తాయి కదా వచ్చిన తర్వాత వచ్చినప్పుడు మీరు ప్రజా సమస్యల విషయంలో అట్లాగే నిరుద్యోగుల విషయంలో అట్లాగే ఇంకా వివిధ రంగాల విషయంలో కేసీఆర్ ప్రభుత్వం ఎక్కడెక్కడ ఎట్లా ఫెయిల్ అయింది ఎట్లా ప్రజల్ని సరిగ్గా పరిపాలించలేకపోతుంది ఏంటంటే ఆ ఇష్యూస్ మాట్లాడి మీరు ప్రజల మద్దతు కూడా కట్టి అధికారంలోకి రావడం అనేది ఒక పద్ధతి ఏ పార్టీ అయినా కూడా అపోజిషన్ పార్టీస్ బీజేపీ ఆ పని చేయట్లేదు విచిత్రమైన దాంట్లో ఉన్నారు ఇప్పుడు బండి సంజయ్ మాట్లాడిన దాంట్లో మనం ఏమో ఎట్లా అర్థం చేసుకోవాలి అట్లాగే బీజేపీ విషయానికి వస్తే ఇక్కడ అంటే దీన్ని ఈ విషయాన్ని బేస్ చేసుకొని కేసీఆర్పై ఇంకా బీజేపీ దూకుడు పెంచే అవకాశం ఉందంటారా కేసీఆర్ అదే కదా అని చెప్పింది ప్రెస్ మీట్లో ఏం చెప్పాడు ఎవరు అడిగారు మన మీడియా మీడియా మిత్రులు అడిగితే కూడా చెప్పాడు ఐటీ రైడ్స్ లేకపోతే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ రైడ్స్ ఈ రైడ్స్ ఇవన్నీ తోక రైడ్స్ ఈ రైడ్స్ను పట్టించుకునే కానీ పట్టించుకోవడం కానీ లేకపోతే వాటికి భయపడేది కాదు ఉండదు మేము తెలంగాణ ఉద్యమాన్ని ఎన్నో ఏళ్ళు నడిపించి పోరాడి తెలంగాణ సాధించుకున్న శక్తి ఉన్న వాళ్ళం ఈ రైడ్స్ గేట్స్ ఏమి పనికిరావు అంటే ఆల్రెడీ దీనికి సంబంధించిన కొంత బ్యాక్గ్రౌండ్ ఉంది అంటే రీసెంట్గా కేఎన్ఆర్ కన్స్ట్రక్షన్స్ అని ఒక కంపెనీ పైన ఐటీ రైడ్స్ జరిగాయి ఈ కేఎన్ఆర్ కన్స్ట్రక్షన్స్ ఏంటంటే కాళేశ్వరం సంబంధించిన ప్యాకేజెస్ ఉంటాయి కదా కన్స్ట్రక్షన్స్లో కొన్ని ప్యాకేజెస్ ఆ కన్స్ట్రక్షన్స్ కూడా పనిచేసింది అంటే వర్క్ చేసింది అందువల్ల ఏంటంటే కేంద్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి కేసీఆర్కు లేదా తెలంగాణ టిఆర్ఎస్ ప్రభుత్వానికి సమీపంగా ఉన్న ఇన్ఫ్రా సంస్థలు కానీ కన్స్ట్రక్షన్ సంస్థలు కానీ లేదా ఇంకా వేరే వ్యాపారాల్లో ఉన్న వాళ్లపైన ఐటీ దాడులు లేకుంటే ఇంకా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దాడులు లేదా సిబిఐ దాడులు చేయడానికి రంగం సిద్ధం చేసినట్టుగా సంథింగ్ ఏవో కొన్ని అనుమానాలు ఉన్నట్టున్నాయి కేసీఆర్ కూడా అందుకే అది చెప్పాడు ఆయన ఈ రైట్స్కు ఏం భయపడే వాళ్ళం కాదు అని చెప్పాడు అంటే కేసీఆర్ లేదా మంత్రులపైన పైన ఎవరిపైన ఇంకా రాలేదు బట్ వీళ్ళతో సన్నిహితంగా ఉన్నారు లేకుంటే ఈ ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్నారు అని ఎవరిపైనైతే ముద్ర ఉంటుందో ఇప్పుడు కేసీఆర్ ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్న సంస్థలు ఒక డజన్ ఉన్నాయండి అది మేఘా ఇంజనీరింగ్ లిమిటెడ్ కావచ్చు ఇంజనీరింగ్ కంపెనీ కావచ్చు లేకపోతే ఈ కేఎన్ఆర్ కన్స్టెన్స్ కావచ్చు సిఫై ఇన్ఫురా కావచ్చు ప్రతిమ లాంటి సంస్థలు కావచ్చు ఇంకా చాలా ఉన్నాయి ఒక డజన్ ఉంటాయి వీటన్నిటిపైన కూడా ఆల్రెడీ రెండు వేల ఇరవైలో దాడులు జరిగాయి రెండు వేల ఇరవై ఒకటిలో దాడులు జరిగాయి రెండు వేల ఇరవై రెండులో ఇప్పుడు లేటెస్ట్ ఇది వారం కూడా కాలేదు ఇంకా అది కూడా తమిళనాడు నుంచి ఐటీ ఐటీ టీం వచ్చి వాళ్ళు ఒక నాలుగు రోజుల పాటు సోదాలు చేసి వెళ్ళారు సరే దానికి సంబంధించి అవుట్కమ్ మనకు రాలేదు అందులో ఏం దొరికాయి ఏంటి అనేది కూడా మనకు తెలియదు అంటే వీటికి సంబంధించిన ఇష్యూస్ వచ్చాయి అంటే బీజేపీ దూకుడుగా ఎంత దూకుడుగా వ్యవహరించగలదు కేసీఆర్ పైన ఇప్పుడు చాలా కాలం క్రితమే బండి సంజయ్ చెప్పాడు ఏంటి కేసీఆర్ జైలుకు పంపడం ఖాయమని అది జరిగే పనైనా జైలుకు పంపడానికి సంబంధించి ఆయన దగ్గర ఉన్న ఆధారాలు ఏంటి ప్రైమ్ ఆఫీస్ ఏంటి కేసీఆర్ చేసిన అవినీతి ఏంటి లేకుంటే కేసీఆర్ చేసిన నేరాలు ఏమిటి అనేది తేల్చాలి కదా అవి ఎవరు తేల్చాలి దర్యాప్తు సంస్థలు తేల్చాలి బండి సంజయ్ కాదు కదా బండి సంజయ్ పోలీస్ ఆఫీసర్ కాదు లేకుంటే సిబిఐ ఆఫీసర్ కాదు కానీ ఆయన బీజేపీకి సంబంధించి రాష్ట్ర అధ్యక్షుడు కనుక కేసీఆర్ పైన అటాక్ చేస్తూ ఫస్ట్ నుంచి కూడా ఆయన పిసి ఆయన ఇప్పుడు రెండేళ్ళు అయిపోయింది పార్టీ రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలు చేపట్టి ఈ రెండేళ్లలో ఆయన చాలాసార్లు చెప్పాడు ఆ విషయం అయితే బహుశా కేంద్రంలో ఉన్న అమిత్ షా కానీ మోడీ కూడా వాళ్ళు బీ తెలంగాణను టార్గెట్ చేస్తున్న సంగతి మనకు అర్థమవుతుంది అందుకే కదా నిన్న ఎవరు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్రావు కూడా ఒక మాట అన్నాడు ఆయన కూడా ఏమన్నాడు హైదరాబాద్ నుంచి బోధన్ నిర్మల్ భయంసా ఇదంతా ఈ లైన్ మొత్తం కూడా టెర్రరిస్ట్ కారిడార్గా మజ్లిస్ట్ పార్టీ కేసీఆర్ ఇద్దరు కలిసి టెరరిస్ట్ కారిడార్గా మారుస్తున్నారని కూడా ఆయన ఆరోపించాడు ఇది ఇది ఎవరైనా నమ్మేటట్టుందా చెప్పండి ఇప్పుడు టెర్రిస్ట్ కారిడార్ అంటే మాటల ఎందుకు చేస్తారు టెర్రిస్టులు టెరరిస్టులకు కేసీఆర్కు సంబంధం ఉన్నట్టు చెప్పుకోవాలంటే కశ్మీర్ ఫైల్స్ సినిమాను కాదు డెవలప్మెంట్ ఫైల్స్ కావాలి అని అన్నంత మాత్రాన కేసీఆర్ను ఉగ్రవాదులతో లింకు ఉందని ఆరోపించడానికి కూడా వాళ్ళు సాహసం చేసే ఛాన్స్ ఉందా ఇప్పుడు ఇవి ఇవన్నీ కూడా ఏంటంటే ఇవి ఓట్లు రాబట్టే రాబట్టడానికి సంబంధించిన వ్యూహరచన సరిగ్గా లేదేమో అనిపిస్తుంది బీజేపీకి వాళ్ళు ఎత్తిసేపు వీటి వీటిపైన ఆధారపడిపోతున్నారు వాళ్ళు అంటే నేను చెప్పారు కదా హిందూ ఓటు బ్యాంక్స్ని అంటే కన్సల్టేట్ చేయాలి ఒకటి కశ్మీర్ ఫైల్స్ సినిమా లాంటివి ప్రమోట్ చేయడం అంటే ప్రజల్లో అంటే ఎట్లా జరిగిందా బ్రాహ్మణ్స్ ఇట్లా కొత్త వచ్చారంటే కాశ్మీర్ కశ్మీర్ పయనిస్తారంటే హిందూస్ కదా సో ఆ రకమైన ఒక భయాందోళనను కలిగించడం ప్రజల్లో ఇప్పుడు ఉగ్రవాదుల కారిడార్ అంటే నిర్మల్ భయప్ ఇప్పుడు కాదండి బోధనలో ఇష్యూ జరిగింది బోధనలో ఏం జరిగింది ఛత్రపతి శివాజీ విగ్రహాన్ని వాళ్ళు రాత్రి రాత్రి పెట్టారు బీజేపీ అక్కడ లోకల్ శివసేన వాళ్ళు ఎవరో కలిసి పెట్టారు ముఖ్యమంత్రి కేసీఆర్ దాన్ని కూడా అడ్రస్ అంటే ఆ విషయాన్ని చెప్పాడు కదా ఇప్పుడు విగ్రహం పెట్టుకోండి ఏడు కాదు ఇంకేంద డెబ్బై అడుగులు పెట్టుకోవచ్చు ఎవరు అభ్యంతరం చేయరు కానీ దానికి ఒక ప్రెసిడర్ ఉంటుంది కదా పోలీసు పర్మిషన్ తీసుకోవాలి అట్లాగే ఇంకా ఇతర సంస్థలకు సంబంధించిన లోకల్ బాడీస్ సంబంధించిన అనుమతులు తీసుకోవాలి ఆ తర్వాత విగ్రహం పెట్టుకోవచ్చు రాత్రి రాత్రి దాన్ని ప్రతిష్ఠించారు దానిపై తెల్లారి గొడవలు అయ్యాయి రెండు వర్గాల మధ్య గొడవలు అయ్యాయి విష శివాజీ విగ్రహాన్ని పెట్టొద్దని ఒక కొంతమంది పెట్టాలని కొంతమంది ఈ గొడవల కారణంగా ఏమైందంటే చివరికి అది హోల్డ్ అయింది అది నాకు తెలిసితే అది ఆగిపోయింది విగ్రహ ప్రతిష్టాపన ఆగిపోయింది అది కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పాడు ఎవరు పెట్టుకోవద్దన్నారు ఛత్రపతి శివాజీ విగ్రహాన్ని పెట్టుకోండి కానీ విత్ పర్మిషన్స్ అని చెప్పాడు ఆయన బీజేపీ వాళ్ళకి ఏంటంటే ఈ బోధనలో జరిగిన ఘర్షణలు కావాలి వాళ్ళకి అటువంటి కావాలి అంతకుముందు భయంసాలు అలలు జరిగాయి అటువంటివి కావాలి అట్లాగే ఇప్పుడు పాతబస్త్రీ ఫైల్స్ అంటే అర్థం ఏంటి అదే అక్కడేదో చేయాలి అట్లాగే రజాకార్లో ఫైల్స్ అంటున్నాడు అంటే ఇంకేదో చేయాలి అంటే ఇప్పుడు తరుణ్ షుగ్ అని ఇంకొక ఆయన ఉన్నాడు ఆయన ఆయన కూడా అదే ఇప్పుడు వికారాబాద్లో ఆయన మాట్లాడుతూ ఆయన కూడా అదే చెప్తున్నాడు ఏది వీళ్ళంతా కూడా కుటుంబం అంతా దోచుకుంటోంది ఇది చేస్తుంది మనమంతా హిందువులంతా సంఘటితంగా ఉండాలి హిందువులు సంఘటితంగా లేకుండా ఎక్కడ పోయారండి హిందువులు సంఘటితంగానే ఉన్నారు సమస్య ఏంటంటే కేసీఆర్ను హిందూ అని ఒక ప్రొజెక్షన్ ఇవ్వడానికి అంటే ఒక ముద్ర వేయడానికి మాత్రం బలంగా బీజేపీ ప్రయత్నిస్తుంది కానీ ఆ ప్రయత్నాల్లో బీజేపీ సక్సెస్ కాకపోవచ్చు రైట్ థ్యాంక్ యూ